వాళ్ళకి ఎన్ని చెప్పినా రాదు, మనసుతో అది కొట్టుకుపోతుంది. నువ్వు దేహమే కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఏమీ కాదు, ఇంద్రియాలు కాదు, బుద్ధి కాదు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండటం ఒక్కటే. ఈ అనంతుడవే నువ్వు అనేమో స్వామి స్వానంద ఇద్దరే ఒకటే మాట, భావన మాత్రం నువ్వు పరమాత్మ, నువ్వు పరమాత్మనేమో ఈలాగేది. అసలు నువ్వు దేహమే కాదని ఆయన లాగేది, రెండు ఒకటే. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నది దివ్యామర్తం పుస్తకున్నదేమో స్వామి శివానంద గారు, నేను మంగళ స్వామి వారిదేమో నేను బ్రహ్మమును. భలే వచ్చింది, నేను బ్రహ్మాన్ని ఎంత అందంగా, నేనే బ్రహ్మ, నేనే ఏమో బ్రహ్మనే, నేనే బ్రహ్మ. ఆ సంగీతంలో వచ్చింది, నేనే నువ్వు నువ్వేనేనంటే చేయనన్నా, ఇదేంటి ఇది అక్కర్లేదంటే అది వచ్చింది. నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేనంటే ఏంటి, నేను పరమాత్మ అని ఆయన దేహభావం కొట్టకుండా ఉన్నావు నువ్వే అని చెప్పారు సార్ మళ్ళీ స్వామి. ఈయన ఏమన్నారు, దేహభావం వీడితే ఉన్నది ఇదే అని ఆయన చెప్పారు. ఆ రెండు కలిపే ఆ యొక్క అనుగ్రహంతో, మహాత్ముల యొక్క అనుగ్రహంతో ఈ రోజు మనం ఇంత ఎలక్ట్ గా ఉన్నది నేనే అయి ఉన్నాను, ఇంకా రెండో వస్తువు లేదు, ఉన్నదంతా బ్రహ్మమే అని మనం తెలుసుకుని చక్కగా దేవుని విధానాన్ని నడుపుకోగలుగుతాం. నేను నాదనే బంధం ఎంత మనం ఇది ఈ వస్తు కాదు, ఈ ఇల్లు నీది కాదు అంటే మాత్రం కొద్దిసేపే ఉంటుందన్నా. అక్కడ దేహభావం కొట్టేస్తే నేను నాది ఏమైపోతుంది, ఏడతో పెగిలించినట్టు అయిపోతుంది. నేను నాది బంధాన్ని ఎలా తీయాలి.